హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2021లో విడుదలైన ఫ్రీ గై అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే చూడ్డానికి అచ్చం రియల్ లైఫ్లో ఉండే ఫ్రీ సిటీ అనే వీడియో గేమ్ని చూపిస్తారు. ఈ గేమ్లో ప్లేయర్స్ బ్యాంక్ని రాబరీ చేయడం, పోలీసులని చంపడం, మిగతా ప్లేయర్స్తో గొడవ పడ్డమని వాళ్ళకి నచ్చిందల్లా చేయొచ్చు. ఇక్కడ ప్లేయర్స్ అందరూ సన్ గ్లాసెస్ వేసుకుని ఉంటారు. ఇంకా గ్లాసెస్ వేసుకొని వాళ్ళు ఈ గేమ్లో మాత్రం ఉండే బిల్టిన్ క్యారెక్టర్స్. వీళ్ళనే ఎన్పీసీ అంటారు. ఎన్పీసీ అంటే నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్కి స్ట్రీట్లో ఉన్న ప్రజలు, పోలీసులు, అంబులెన్స్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఎన్పీసీ క్యారెక్టర్స్. ఇప్పుడు మనకి ఒక అపార్ట్మెంట్లో నిద్రపోతున్న ఎన్పీసీ క్యారెక్టర్ని చూపిస్తారు. ఇతని పేరు గై. ఇతనే ఈ సినిమా హీరో. గై ప్రతిరోజు తెల్లవారి నిద్ర లెగిచి అతని గోల్డ్ ఫిష్కి గుడ్ మార్నింగ్ చెప్పి క్లోజెట్ మధ్యలో ఉన్న యూనిఫామ్ వేసుకుని ఆఫీస్కి రెడీ అవుతాడు. అక్కడ నుంచి అతను ఒక కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగి అక్కడ పనిచేసే అమ్మాయి దగ్గర, నిన్న జీవితంలో తాగిన కాఫీస్ అన్నిట్లోనూ ఇదే బెస్ట్ కాఫీ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళడానికి ముందు పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్కి విష్ చేసి వెళ్తాడు. దారిలో గై ఒక లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ షూ చూసి దాన్ని కొనాలనుకుంటాడు. కాబట్టి ఏటీఎంలో డబ్బులు తీయడానికి ప్రయత్నించినప్పుడు ఇతని అకౌంట్లో సరిపోయే బ్యాలెన్స్ ఉండదు. ఈ గేమ్లో గాయకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు బడ్డి. సన్ గ్లాసెస్ వేసుకున్న వాళ్ళు వీళ్ళని కొట్టినా చంపినా దొంగతనం చేసినా వీళ్ళు దాన్ని పట్టించుకోరు. గై ఒక బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. బడ్డీ అదే బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అప్పుడు ఆ బ్యాంక్ ని రాబరీ చేయడం కోసం సన్ గ్లాసెస్ వేసుకున్న ప్లేయర్స్ వస్తారు. వాళ్ళని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సరెండర్ అయిపోతారు. అప్పుడు గై బడ్డీ దగ్గర అతని డ్రీమ్ గర్ల్ గురించి చెప్తుంటాడు. అది విన్న బడ్డీ తనని డ్రీమ్ మాత్రమే, నువ్వెప్పటికీ తనని కలవలేవని చెప్తాడు. ఇప్పటిదాకా మనం చూసింది గై ఇంకా బడ్డీ డైలీ లైఫ్. గై ప్రతిరోజు తెల్లవారి గోల్డ్ ఫిష్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం, ఆ కాఫీ షాప్ లో పనిచేసే అమ్మాయి దగ్గర ఈ కాఫీ బెస్ట్ కాఫీ అని పొగడడం, షూస్ కొనడం కోసం ఏటీఎం లో బ్యాలెన్స్ చెక్ చేసి డిసప్పాయింట్ అవ్వడం, ఆఖరికి రాబరీ జరిగేటప్పుడు అతని ఫ్రెండ్ తో మాట్లాడమని ప్రతిరోజు ఇదే చేస్తుంటాడు. ఎందుకంటే అతని క్యారెక్టర్ ని ఈ గేమ్ లో ఇలానే ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి మొలటివ్ గర్ల్ అనే గేమ్ క్యారెక్టర్ ని చూపిస్తారు. తను మాస్క్ వేసుకున్న ఒక అతని దగ్గర స్టాష్ హౌస్ అనే చోటికి వెళ్ళడానికి కావలసిన మ్యాప్ తీసుకుని అతన్ని చంపిస్తుంది. ఆ స్టాష్ హౌస్ లో ఉన్న ఒక వీడియో క్లిప్ ని రికవర్ చేయడం కోసమే మొలటివ్ గర్ల్ ఈ గేమ్ ని ఆడుతుంది. ఆ మ్యాప్ తీసుకుని తన స్ట్రీట్ లో వెళ్తున్నప్పుడు అక్కడున్న ఎన్పీసీ క్యారెక్టర్స్ చెప్పబోయే డైలాగ్స్ అన్ని వాళ్ళకన్నా ముందు తను చెప్తుంది. అప్పుడు ఆపోజిట్ లో గై ఇంకా బడ్డీ నడుస్తూ వస్తుంటారు. గై మొలటివ్ గర్ల్ ని చూడగానే షాక్ అవుతాడు. ఎందుకంటే తనే అతని డ్రీమ్ గర్ల్. తను గై ఫేవరెట్ సాంగ్ ని పాడుతుంటుంది కాబట్టి ఇతను ఎక్సైట్ అయి అది నా ఫేవరెట్ సాంగ్ అని చెప్తాడు. అది విని తను కన్ఫ్యూజ్ అయి నువ్వెప్పుడూ ఇలా చెప్పవే, సరే రేపు వచ్చేటప్పుడు నీ లిస్ట్ లో ఇది కూడా చేర్చుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది. గై బడ్డీ దగ్గర, నిన్న డ్రీమ్ గర్ల్ ని కలవలేనని చెప్పావు కదా, తనే నా డ్రీమ్ గర్ల్, తనతో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నానని చెప్పి ఇతను వెళ్ళాలనుకున్నప్పుడు బడ్డీ అతన్ని ఆపి, నీకేమైనా పిచ్చి పట్టిందా, తన సన్ గ్లాసెస్ వేసుకుంది, దగ్గరికి వెళ్తే నేను చంపేస్తుందని చెప్తాడు. డ్రీమ్ గర్ల్ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆ ఛాన్స్ ని ఎవరైనా మిస్ చేస్తారా, గై తన వెనకాలే వెళ్తాడు. తనని ఇతను పిలిచినప్పుడు సడన్ గా ఒక ట్రైన్ వచ్చి ఇతన్ని గుద్దేస్తుంది. మొలటివ్ గర్ల్ తిరిగి చూస్తే వెనకాల ఎవరు ఉండరు. గేమ్ లో మొలటివ్ గర్ల్ క్యారెక్టర్ తో ఆడుతున్నది రియల్ లైఫ్ లో ఉన్న ఈ అమ్మాయి. తన పేరు మిల్లీ. ఫ్రీ సిటీ గేమ్ పార్ట్ 2 రిలీజ్ అవ్వబోతున్నట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది. అది చూసిన మిల్లీ అప్సెట్ అయ్యింది. ఇక్కడ మళ్ళీ అపార్ట్మెంట్ లో నిద్రలెగిచిన గాయ్ ని చూపిస్తారు. ఇతను ఒక ఎన్పీసీ క్యారెక్టర్ కాబట్టి ఇతనికి చావే ఉండదు. గాయ్ ఎప్పట్లానే రెడీ అయి కాఫీ షాప్ కి వెళ్తాడు. కానీ ఈసారి ఆ కాఫీ షాప్ లో పనిచేసే అమ్మాయి అతనికి కాఫీ ఇచ్చేటప్పుడు గాయ్ అతనికి క్యాపచినో తాగాలనిపిస్తుందని చెప్తాడు. అంతే, అది విని కాఫీ షాప్ లో ఉన్న వాళ్ళందరూ ప్రపంచం అంతరించిపోబోతుందన్న రేంజ్ లో గాయ్ ని చూస్తారు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక అలానే నిల్చుని ఉంటుంది. ఇక్కడున్న ఈ మిగతా ఎన్పీసీ క్యారెక్టర్స్ అందరికి గాయ్ ఏదో తప్పు చేశాడని తెలుసు, కానీ ఏం చేశాడో అర్థం కాదు. ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఏకంగా నేను ఇప్పుడు ఇతన్ని షూట్ చేయాలా అని అడుగుతాడు. వాళ్ళ రియాక్షన్స్ అన్ని చూసిన గాయ్ లేదు లేదు నేను జోక్ చేశా, నాకు నార్మల్ కాఫీ చాలని చెప్పాడు. అప్పుడే వీళ్ళందరూ రిలాక్స్ అవుతారు. ఆ తరువాత గాయ్ బ్యాంక్ లో పనిచేస్తున్నప్పుడు అక్కడికి రాబరీ చేయడానికి వస్తారు. అతను మళ్ళీ అదేలా బడ్డీతో మాట్లాడుతున్నప్పుడు బయట మొలటివ్ గర్ల్ ని చూస్తాడు. గాయ్ తనతో మాట్లాడాలనుకున్నప్పుడు బడ్డీ ముందులానే అతన్ని ఆపి తన సన్ గ్లాసెస్ వేసుకునుందని అతన్ని వార్న్ చేస్తాడు. అలా అయితే మనం కూడా సన్ గ్లాసెస్ వేసుకుందామని చెప్పి గాయ్ ఆ ప్లేయర్ దగ్గరికి వెళ్తాడు. రియల్ లైఫ్ లో ఈ ఇద్దరు పిల్లలే ఆ రాబర్ క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తున్నారు. గాయ్ వాళ్ళ సన్ గ్లాసెస్ తీయాలనుకున్నప్పుడు వాళ్ళు అతన్ని కొడతారు. ఇతను ఒక ఎన్పీసీ
కాబట్టి వాళ్ళ ఇద్దరిని కొట్టి ఆడుకుంటున్నప్పుడు గై వాళ్ళ సన్ గ్లాసెస్ తీసుకుని తెలియక వాళ్ళని షూట్ చేసేస్తాడు. అది చూసి అక్కడున్న మిగతా ఎన్పీసీ క్యారెక్టర్స్ అందరూ ఇతను ఒక ప్లేయర్ ని చంపేశాడని షాక్ అవుతారు. గై బయటకు వచ్చి ఆ సన్ గ్లాసెస్ వేసుకున్నాక అతనికి గేమ్ లో ఉన్న మిషన్స్, అతను ఇప్పుడు ఎక్కడున్నాడన్న మ్యాప్, మిగతా ప్లేయర్స్ నిక్ నేమ్, వాళ్ళ హెల్త్ అని చాలా విషయాలు కనిపిస్తాయి. అతను ఆ గ్లాస్ తీసి చూస్తే అతనికి ఏం కనిపించదు. అక్కడ ఒక హెల్త్ ప్యాక్ ఉంటుంది. అతను దాన్ని ముట్టిన వెంటనే అతని ఒంట్లో ఉన్న గాయాలన్నీ సరిపోతాయి. అప్పుడు ఒక ప్లేయర్ యాక్సిడెంట్ లో కింద పడి చనిపోతాడు. అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ గాలిలో తేలుతాయి. గాయ వెళ్లి వాటిని టచ్ చేయగానే అవన్నీ మాయమైపోతాయి. ఇతని ఏటీఎం కి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు నిజంగానే ఇతని అకౌంట్ లో ఆ డబ్బులు క్రెడిట్ అయి ఉంటాయి. అది చూసి గై ఎక్సైట్ అయి అతను ఆశపడిన షూస్ కొనడానికి కావాల్సిన డబ్బుల్ని విత్డ్రా చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఫ్రీ సిటీ గేమ్ ని డెవలప్ చేసిన కంపెనీని చూపిస్తారు. ఈ కంపెనీ పేరు సునామి, ఇతని పేరు కీస్, ఇతను ఇంకా మిల్లీ ఫ్రెండ్స్. ఇతను సునామీ గేమింగ్ కంపెనీలోనే పనిచేస్తున్నాడు. అతను అతని ఫ్రెండ్ దగ్గర ఒక ఎన్పీసీ క్యారెక్టర్ ప్లేయర్ సన్ గ్లాసెస్ ని తీసుకుని అతన్ని చంపేశాడని జరిగిన దాని గురించి చెప్తుంటాడు. దానికి అతని ఫ్రెండ్ మౌసర్, అది సాధ్యం కాదే, మేబీ అతను ఒక హ్యాకర్ అయ్యుండొచ్చు, మనం అతన్ని బ్యాన్ చేసేద్దాం అని చెప్తాడు. కానీ అతని ఐడి దొరకదు కాబట్టి వీళ్ళిద్దరూ గేమ్ లోకి వెళ్లి అతన్ని చంపేయాలనుకున్నారు. గాయ అతని ఫేవరెట్ షూస్ కొనుక్కుని బయటకు వచ్చినప్పుడు అతను ఒక పోలీస్ కార్ ఆపుతుంది. ఇది కీస్, ఇంకా ఇతను మౌసర్. వీళ్ళిద్దరూ గాయని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి అతను వెంటనే అక్కడ నుంచి పరిగెడతాడు. అప్పుడే గాయ అతని దగ్గర ఉన్నది పవర్ జంపింగ్ షూస్ అని తెలుసుకుంటాడు. కాబట్టి ఇతను ఆ షూస్ తో పెద్ద జంప్ చేసి ఆ బిల్డింగ్ మీదకి వచ్చేస్తాడు. గేమ్ డెవలపర్స్ దగ్గర ఇలాంటి చీప్ ట్రిక్స్ యూస్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ మొత్తాన్ని హ్యాక్ చేసి గాయ దగ్గరికి చాలా స్పీడ్ గా వెళ్తుంటారు. దాంతో అతను ఆ పెద్ద బిల్డింగ్ నుంచి దూకి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ గాయకి ఆ రోప్ అందక కింద పడిపోతుంటాడు. లక్కీలీ అతను ముందు పరిగెడుతున్నప్పుడు ఒక బబుల్ సూట్ ని పట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని యూస్ చేసి అతను తప్పించుకుంటాడు. అంతే, ఇక తప్పించుకున్నానని గాయ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు కీ ఇంకా మౌసర్ ఒక కార్ తో అతన్ని గుద్ది చంపేస్తారు. కీస్ మౌసర్ దగ్గర, నాకేం అర్థం కావట్లేదు, మనం అతన్ని చంపాక కూడా యాక్టివ్ ప్లేయర్స్ లో ఎలాంటి మార్పు రావట్లేదని చెప్తాడు. దానికి మౌసర్, ఇదేమైనా గ్లిచ్ అయి ఉండొచ్చు, ఎలాగో ఫ్రీ సిటీ 2 లాంచ్ అవ్వబోతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని పట్టించుకోకని చెప్తాడు. ఇంతకు ముందు కీస్ ఇంకా మిల్లీ కలిసి లైఫ్ ఇట్ సెల్ఫ్ అనే గేమ్ ని క్రియేట్ చేసుంటారు. మిగతా గేమ్స్ లా కాకుండా ఈ గేమ్ లో ఎన్సీపీ క్యారెక్టర్స్ ప్లేయర్స్ తో ఇంటరాక్ట్ అయి ఎవాల్వ్ అవుతారని చెప్పుంటారు. ఆ వీడియో క్లిప్ ని మిల్లీ చూస్తుంటుంది. నిజానికి సునామీ కంపెనీ సీఈఓ ఆంట్ వాన్ వీళ్ళ గేమ్ ని ప్రమోట్ చేసి పబ్లిష్ చేస్తానని వీళ్ళని మోసం చేసి అందులో ఉన్న ఒక కోడ్ ని దొంగలించాడు. మిల్లీ కీస్ దగ్గర, ఆంట్ వాన్ మన కోడ్ ని దొంగలించే ఈ గేమ్ ని క్రియేట్ చేశాడని మన ఇద్దరికి తెలుసు కదా. అయినా అతను మనకి క్రెడిట్స్ లేక డబ్బులో ఏవి ఇవ్వలేదు. ఆ గేమ్ లో ఉన్న స్టార్ షాప్స్ లో ఒక వీడియో క్లిప్ ఉంది. ఆ వీడియో క్లిప్ లో మనం క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డ్ అయి ఉంది, అదే మన ఎవిడెన్స్, దాన్ని తీయడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అతను అడుగుతుంది. మిల్లీ ఇలా చేస్తుందని ఆంట్వాన్ కి తెలిస్తే తన ప్రాణాలకి ప్రమాదం కాబట్టి కీస్ దానికి ఒప్పుకోడు. నెక్స్ట్ డే గాయ నిద్రలేగిచాక అతను యూజువల్ గా వేసుకునే యూనిఫామ్ కాకుండా డిఫరెంట్ అవుట్ఫిట్ వేసుకుంటాడు. ఇంకోవైపు మిల్లీ దగ్గర ఆ స్టాష్ హౌస్ మ్యాప్ ఉంటుంది కాబట్టి తను అక్కడికి వెళ్తుంది. ఆ హౌస్ చుట్టూ చాలా సెక్యూరిటీ గార్డ్స్ ఉండడాన్ని తను చూస్తున్నప్పుడు అక్కడికి గాయ వస్తాడు. తను వెంటనే అతన్ని అటాక్ చేసి నువ్వు ఎవరని అడుగుతుంది. భయపడిన గై, అయ్యో నన్నేం చేయకండి, నిన్న బ్యాంక్ దగ్గర మీ పాట బాగుందని చెప్పాను కదా, నన్ను మర్చిపోయారా అని అడుగుతాడు. కానీ ఇతను ఇలా అరవడం వల్ల అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వీళ్ళ వైపుకి షూట్ చేస్తారు. ఇక తను లోపలికి వెళ్ళలేనని అర్థం చేసుకున్న మిల్లీ ఒక గన్తో పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి గాయక్ కూడా ఆ పోర్టల్ లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వీళ్ళిద్దరూ ఒక షిప్ కంటైనర్ ఉన్న చోటికి టెలిపోర్ట్ అవుతారు. అక్కడుండే ఒక కంటైనర్ లోనే మిల్లీ సీక్రెట్ ప్లేస్ ఉంటుంది. అందులో చాలా బైక్స్ ఇంకా వెపన్స్ ఉంటాయి. మిల్లీ అక్కడుండే వెపన్స్ ని తీసుకుంటున్నప్పుడు గాయ కూడా ఒక గ్రెనేడ్ ని తీసుకుంటాడు. అప్పుడు మిల్లీ అతని దగ్గర, నువ్వు అది తీసుకోవడం కూడా వేస్టే, దాన్ని యూజ్ చేయాలంటే నువ్వు హయ్యర్ లెవెల్లో ఉండాలని చెప్తుంది. తాను చెప్పినట్టే గాయ్ ఎంత ప్రయత్నించినా ఆ గ్రెనేడ్ కున్న పిన్ని తీయలేకపోతాడు. మిల్లీ గాయకి తన లెవెల్ చూపిస్తుంది. తను ఇప్పుడు లెవెల్ 185 లో ఉంది. అదేలా గాయ్ లెవెల్ 1 లో ఉంటాడు కాబట్టి అతను మిల్లీ దగ్గర లెవెల్స్ ని ఎలా ఇంక్రీస్ చేయాలని అడుగుతాడు. దానికి మిల్లీ, ముందు ఒక వెపన్ తీసుకుని ఏదైనా ఒక షాప్ ని రాబ్ చేయి లేదా ప్రజల్ని చంపే, అలా చేస్తే ఆటోమేటిక్ గా నీ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్తుంది. దానికి గాయ్, వాళ్ళందరూ ఇన్నసెంట్ పీపుల్, నేను వాళ్ళకి ఎలాంటి హాని చేయనని చెప్తాడు. అతని ఇలా చెప్పడం విన్న మిల్లీ, ఏంటి ఇతను గేమ్ ని ఇంత సీరియస్ గా తీసుకుంటున్నాడని ఆలోచించి, సరే నువ్వు మంచివాడిగా ఉండి కూడా ఈ గేమ్ లో లెవెల్ అప్ అవ్వచ్చు, క్రైమ్స్ ని ఆపు
ఆపు, దొంగతనం చేసే వాళ్ళని పట్టుకో, అమాయకుల్ని చంపాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి గన్ తీసుకో, ఇలా నువ్వు లెవెల్ 100 రీచ్ అయ్యాక నన్ను వచ్చి మీట్ అవ్వని చెప్పింది. నెక్స్ట్ డే నుంచి గాయ్ ఫ్రీ సిటీలో జరిగే క్రైమ్స్ అన్నిటిని ఆపాలనుకుంటాడు. ఎన్పీసీస్ ని అటాక్ చేసే ప్లేయర్స్ తో గాయ్ ఫైట్ చేస్తాడు. కానీ అతనికి ఇలాంటి ఫైట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళ చేత చస్తూ మళ్ళీ ప్రతిరోజు తెల్లవారి రివ్యూ అవుతాడు. ఇలా ఒక్కొక్కసారి అతను చచ్చిపోయేటప్పుడల్లా కొత్త విషయాల్ని నేర్చుకుని ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ గా మారుతాడు. అదేలా అతని లెవెల్ కూడా చాలా స్పీడ్ గా పెరుగుతుంది. ఇతను మిగతా ప్లేయర్స్ లా క్రైమ్స్ చేయకుండా మంచి చేస్తూ ఇంత స్పీడ్ గా లెవలప్ అవడంతో గాయ్ ఫ్రీ సిటీ గేమ్ లో చాలా ఫేమస్ అయిపోతాడు. అందులోనే ఇతను ఒక ఎన్పీసీ కంప్యూటర్ ప్రోగ్రామ్ కాబట్టి స్పీడ్ గా గేమ్ రూల్స్ అని నేర్చుకుంటాడు. కానీ బయట ఎవరికి అతని ఎన్పీసీ అని తెలియదు. అలాగే అతని ఐడి కూడా డిస్ప్లే అవ్వదు కాబట్టి అందరూ అతన్ని బ్లూ షర్ట్ గాయ్ అని పిలుస్తారు. ఇప్పుడు బ్లూ షర్ట్ గాయ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా మంచిది చేస్తూ గాయ్ లెవెల్ కూడా 102 కి పెరిగిపోతుంది. ఆ తరువాత అతను అతను పనిచేసే బ్యాంక్ కి వెళ్తాడు. బడ్డీ ఇతన్ని చూడగానే, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, నీకేమైందో అని నేనెంత భయపడ్డానో తెలుసా, అసలు ఈ డ్రెస్ ఏంటి, నీ యూనిఫామ్ ఎక్కడా అని అతన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. సరిగ్గా అదే సమయానికి ఆ బ్యాంక్ ని రాబరీ చేయడానికి ఒక ప్లేయర్ వస్తాడు. అది చూసిన బడ్డీ కింద పడుకున్నప్పుడు గాయ్ అతని దగ్గర, నువ్వు ఇలా చెయ్యలేని లేదు, నీ డిసిషన్స్ ని నువ్వే తీసుకోవచ్చని చెప్తాడు. ఆ ప్లేయర్ గాయ్ దగ్గర, అసలు నీకు నన్ను చూస్తే భయమయ్యట్లేదా అని అడిగినప్పుడు గాయ్ ఆ ప్లేయర్ చేతిలో ఉన్న గన్ తీసుకుని అతన్ని బెదిరించి అతని సన్ గ్లాసెస్ తీసుకుంటాడు. దానివల్ల ఆ క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తున్న చిన్నపిల్లడు టెన్షన్ అయిపోతాడు. గాయ్ ఆ సన్ గ్లాసెస్ ని బడ్డీకి ఇచ్చి అతన్ని వేసుకోమంటాడు. కానీ బడ్డీ దానికి ఒప్పుకోడు. ఇతను బడ్డీని ఎంత ఫోర్స్ చేసినా అతను ఒప్పుకోడు కాబట్టి అతను ఎలా అయినా బడ్డీని మార్చాలనుకుంటాడు. ఇంకో పక్క మిల్లీ కీస్ దగ్గర, తను ఇప్పుడు స్టాష్ హౌస్ దగ్గర ఉన్నానని, అతను తనకి హెల్ప్ చేస్తే తన ఎవిడెన్స్ ని తీసుకోగలనని మెసేజ్ చేస్తుంది. కాబట్టి కీస్ ల్యాప్టాప్ తీసుకుని బాత్రూమ్ కి వెళ్లి ఎవరికీ తెలియకుండా మిల్లీ కోసం ఆ గేమ్ ని హ్యాక్ చేస్తాడు. దాని వల్ల స్టాష్ హౌస్ లోపలికి వెళ్లడానికి ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. మిల్లీ దాన్ని యూజ్ చేసుకుని లోపలికి వెళ్ళింది. మిల్లీ ఆ ప్రూఫ్ ని తీసుకుని అక్కడ నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు అలారం మోగుతుంది. వెంటనే అక్కడికి ఎన్పీసీ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి మిల్లీని షూట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. తాను సెక్యూరిటీకి దొరికిపోతుందన్న టైంకి గాయ్ విండో ఇరగొట్టుకుని లోపలికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేస్తాడు. మిల్లీ గాయ్కి థ్యాంక్స్ చెప్పినప్పుడు కీస్, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఆ రూమ్ లో నువ్వు తప్ప ప్లేయర్స్ ఎవరూ లేరని చెప్తాడు. అప్పుడు అక్కడికి చాలా మంది గార్డ్స్ వస్తారు. వీళ్ళు వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు మిల్లీ చేతిలో ఉన్న వీడియో క్లిప్ కింద పడిపోతుంది. ఇక వీళ్ళిద్దరూ ఆ వీడియో క్లిప్ ని తీయలేరు కాబట్టి బైక్ లో ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేస్తారు. అక్కడ నుంచి ఒక గ్లైడర్ ని యూజ్ చేసి కింద పడకుండా తప్పించుకుంటారు. మిల్లీ ప్లేయర్స్ కంట్లో పడకుండా అక్కడ నుంచి తప్పించుకుందని కీస్ సంతోషపడతాడు. తరువాత ఆఫీస్ కి ఈ కంపెనీ సీఈఓ ఆంట్వాన్ వస్తాడు. అతను అక్కడ పనిచేసే గేమ్ డెవలపర్స్ అందరి దగ్గర బ్లూ షర్ట్ గా ఇప్పుడు చాలా ఫేమస్ గా ఉన్నాడు. కాబట్టి ఫ్రీ సిటీ 2లో అతని క్యారెక్టర్ ని బేస్ చేసి ఇంకో కొత్త క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేయండి అని చెప్తాడు. ఫ్రీ సిటీ 2 గేమ్ యూనిక్ గా ఉండడం కోసం ఫ్రీ సిటీ 1లో ఉన్న క్యారెక్టర్స్ ఏవి ఆ గేమ్ లో ఉండకూడదని చెప్తాడు. ఎందుకంటే ఫ్రీ సిటీ 1లో మిల్లీ ఇంకా కీస్ కోడ్ ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఫ్రీ సిటీ అనే అదే పేరు మీద ఇంకో గేమ్ ని లాంచ్ చేసి ఫ్రీ సిటీ 1ని వదిలేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆంట్వాన్ వెళ్లిపోయాక కీస్ గాయ్ ఫేస్ ని స్కాన్ చేసి అతను ఎవరని కనిపెట్టాలనుకుంటాడు. ఇంకో పక్క గాయ్ మిల్లీని అతని సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ అతను మిల్లీ కన్నా చాలా ఎక్కువ వెపన్స్ ని దాచుంటాడు. లాస్ట్ టైం చూసినప్పుడు లెవెల్ 1లో ఉన్నవాడు ఇంత కొంచెం సేపులోనే ఇన్ని చేస్తున్నాడు అనే దాన్ని మిల్లీ నమ్మలేకపోతుంది. తన అతని దగ్గర నీ అసలు పేరు ఏంటని అడిగినప్పుడు అతను గాయ్ అని చెప్తాడు. నువ్వు హ్యాకరా అని తను అడిగినప్పుడు, లేదు నేను బ్యాంక్ లో పనిచేస్తున్నానని చెప్పాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఒక ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్తారు. అక్కడ గాయ్ అతనికి బబుల్ గమ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అది విన్న మిల్లీ షాక్ అయిపోతుంది. ఎందుకంటే తనకి కూడా ఆ ఫ్లేవర్ అంటేనే ఇష్టం. వీళ్ళు ఐస్ క్రీమ్ తిన్నాక గాయ్ పార్క్ లో ఉన్న స్వింగ్ చూసి దగ్గరికి వెళ్తాడు. అది చూసిన మిల్లీ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే తనకి కూడా చిన్నప్పటి నుంచి స్వింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నప్పుడు కీస్ కి గాయ్ ఎన్పీసీ ప్రొఫైల్ దొరుకుతుంది. కానీ అందులో వీళ్ళ క్యారెక్టర్ కి ప్రోగ్రామ్ చేసిన కోడింగ్స్ కాకుండా చాలా ఎక్కువ కోడింగ్స్ క్రియేట్ అయి ఉంటాయి. మిల్లీ అక్కడ నుంచి వెళ్ళడానికి ముందు గాయ్ దగ్గర తన అసలు పేరు మిల్లీ అని చెప్తుంది. రియల్ లైఫ్ లో కీస్ మిల్లీ ఇంటికి వస్తాడు. మనం క్రియేట్ చేసిన కోడ్ చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది మిల్లీ. మనం క్రియేట్ చేసిన లైఫ్ ఇట్ సెల్ఫ్ గేమ్ లో ఎలా ఎన్పీసీ క్యారెక్టర్స్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ కి తగినట్టు వాళ్ళని మార్చుకుంటారో అదే కోడ్ ని ఆంట్వాన్ ఫ్రీ సిటీ గేమ్ లో యూస్ చేయడం వల్ల గాయ్ అనే ఎన్పీసీ క్యారెక్టర్ అతని రియల్ పర్సన్ అనుకుంటున్నాడు. ఇంతసేపు మిల్లీ గాయ్ రియల్ లైఫ్ లో ఉన్న ఒక ప్లేయర్ అని అనుకుంది.
కేస్ చెప్పింది విన్నాకే తనకి గాయ ఒక ఎన్పీసీ క్యారెక్టర్ అన్న నిజం తెలుస్తుంది. వీళ్ళిద్దరూ వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కనిపెట్టామని సంతోషపడుతున్నప్పుడు కీస్ కి ఇంకో 2 రోజుల్లో ఈ గేమ్ ని డిలీట్ చేసి సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేయబోతున్నారన్న విషయం గుర్తుకొస్తుంది. గాయతో పాటు వీళ్ళ కోడ్ ఆల్గారిథం కూడా డిలీట్ అయిపోతుంది. అలా జరిగే లోపే వీళ్ళు ఫ్రీ సిటీ గేమ్ లో వీళ్ళ కోడింగ్ ని యూజ్ చేశారన్న విషయాన్ని బయట పెట్టడం కోసం ఆ వీడియో క్లిప్ ని కనిపెట్టాలి. సో మిల్లి గాయ దగ్గర హెల్ప్ అడగడం కోసం అతన్ని ఒక చోటుకు తీసుకువెళ్తుంది. అక్కడ చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, అలాగే స్క్రీన్ లో గేమ్ లో జరిగే టాప్ మూమెంట్స్ అన్ని ప్లే అవుతుంటాయి. మిల్లి గాయ దగ్గర అతను ఒక గేమ్ లో ఉన్న క్యారెక్టర్ అని, ఇక్కడ సన్ గ్లాసెస్ పెట్టుకున్న ప్లేయర్స్ అందరూ రియల్ లైఫ్ లో ఉంటారని, గాయ లాంటి మిగతా ఎన్పీసీస్ అందరూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మాత్రమే అని సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్క్రీన్ లో ప్లేయర్స్ గాయ లానే ఉన్న ఒక ఎన్పీసీ క్యారెక్టర్ ని చంపుతుంటారు. అదంతా చూసిన గాయ అప్సెట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు మిల్లి ఇంకో 2 రోజుల్లో కొత్త గేమ్ ని లాంచ్ చేయబోతున్నారు, అలా జరిగితే మీ ప్రపంచం అంతరించిపోతుంది, కాబట్టి నాకు ఆ వీడియో క్లిప్ తీయడానికి సహాయం చేయి అని అడుగుతుంది. గాయ అక్కడున్న ఒక బీచ్ కి వెళ్లి నీటిలో దిగాలనుకుంటాడు, కానీ అక్కడ వాటర్ ని ప్రోగ్రామ్ చేసుంటారు కాబట్టి అతను దగ్గరికి వెళ్ళలేకపోతాడు. గాయ మిల్లి చెప్పిందంతా నిజమని తెలుసుకుని బాధపడుతూ అక్కడ నుంచి బడ్డీ ఇంటికి వెళ్తాడు. అతను బడ్డీ దగ్గర, ఒకవేళ మనం ఉన్నది నిజమైన ప్రపంచం కాదు, నువ్వు నేను అబద్ధమని తెలిస్తే నువ్వేం చేస్తావని అడుగుతాడు. దానికి బడ్డీ, ఒకవేళ మనం ఉన్న ప్రపంచం అబద్ధమైనా మన ఫీలింగ్స్ రియల్, నువ్వు అబద్ధమై ఉండొచ్చు కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనేది నిజం, సో నేను ఈ ప్రపంచం అబద్ధమా నిజమా అనేదాన్ని పెద్దగా పట్టించుకోనని చెప్తాడు. అది విన్న గాయ మిల్లీకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. బడ్డీకి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి గాయ అతని సహాయం తీసుకుని స్టార్ షాస్ లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి ఒక ప్లేయర్ వచ్చి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు మిమ్మల్ని ఎవరు ఆలోచిస్తారని అడిగినప్పుడు గాయ అతని దగ్గర, మాకు ఒక వీడియో క్లిప్ కావాలి, దాన్ని వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చామని చెప్తాడు. ఆ ప్లేయర్ గాయ ని చూడగానే, మీరు బ్లూ షర్ట్ గాయ కదా, నేను మీకు పెద్ద ఫ్యాన్, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి వీళ్ళకి కావాల్సిన వీడియో క్లిప్ ని అతనే తీసుకొచ్చిస్తాడు. ఆ ప్లేయర్ వీళ్ళ దగ్గర, మీరు ఇది మీ ఫ్రెండ్ కోసమే కదా తీసుకువెళ్తున్నారు అని అడిగినప్పుడు, అవును నా ఫ్రెండ్ మిల్లీ కోసం తీసుకువెళ్తున్నానని గాయ చెప్పాడు. ఆ తరువాత అతను మిల్లీ దగ్గరికి వెళ్లి ఆ క్లిప్ చూపిస్తాడు. దాన్ని చూడగానే మిల్లీ చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ సీన్ లో యూట్యూబ్ గేమర్స్ అందరూ గాయ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఈ గేమ్ లో ఉన్న యూనిక్నెస్, ఇంకా ఎన్పీసీ క్యారెక్టర్స్ అందరూ నార్మల్ మనిషిలా ప్లేయర్స్ తో ఫైట్ చేయడం, ఇవన్నిటి వల్ల ఈ గేమ్ పాపులారిటీ ఇంకా పెరుగుతుంది. దాంతో ఆంట్వాన్ ఫ్రీ సిటీ 2 లో గాయ క్యారెక్టర్ ఉండదు కాబట్టి ఈ సెకండ్ పార్ట్ ని ఎవరు కొనరేమో అని భయపడతాడు. సో ఏకంగా ఫ్రీ సిటీ 1 నుంచి గాయ క్యారెక్టర్ ని డిలీట్ చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. అప్పుడు మౌసర్ ఆంట్వాన్ దగ్గర, గాయ క్యారెక్టర్ ని డిలీట్ చేయకర్లేదని, సిస్టమ్ ని రీబూట్ చేస్తే అతను మళ్ళీ నార్మల్ ఎన్పీసీ క్యారెక్టర్ అయిపోతాడని చెప్పాడు. కాబట్టి వీళ్ళ సర్వర్ ని రీస్టార్ట్ చేసే పనులు స్టార్ట్ చేస్తారు. గేమ్ లో గాయ ఇంకా మిల్లి ఆ వీడియో క్లిప్ ని చూస్తుంటారు. ఆ వీడియో క్లిప్ లో లైఫ్ ఇట్ సెల్ఫ్ గేమ్ లో ఉన్న ఒక ఐలాండ్ ఉంటుంది. అది చూసిన మిల్లి, ఇప్పుడు ఈ ఐలాండే మాకున్న ఒకే ప్రూఫ్ అని చెప్తుంది. అప్పుడు గాయ ఈ చోటు అతనికి తెలుసని చెప్తాడు. తను అది ఎక్కడుందని అడుగుతుంది. అదే సమయానికి మౌసర్ సర్వర్ రీస్టార్ట్ చేయడం వల్ల గాయతో పాటు ఆ గేమ్ లో ఉన్న మిగతా ప్లేయర్స్ అందరూ ఎరేజ్ అయిపోతారు. అది మాత్రం కాకుండా సర్వర్ రీస్టార్ట్ అవ్వడం వల్ల మిల్లి దగ్గర ఉన్న ప్రూఫ్ కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు గాయని చూపిస్తారు. అతను నార్మల్ ఎన్పీసీ క్యారెక్టర్ లా మారిపోయి పనికి బయలుదేరుతుంటాడు. దారిలో మిల్లి అతన్ని ఆపుతుంది, కానీ ఈసారి గాయ తనని గుర్తుపట్టడు. మిల్లి అతనికి ఆ వీడియో క్లిప్ చూపించి, ఇందులో ఉన్న డేటా ఎరేజ్ అయిపోయింది, కానీ ఆ ఐలాండ్ ఎక్కడుందో నీకు తెలుసని చెప్పావు, కొంచెం ఆలోచించు గాయ అని చెప్తుంది. కానీ అతనికి ఏం గుర్తుకు రాదు. సారీ, మీరు రాంగ్ పర్సన్ ని మీట్ అయ్యారనుకుంటా అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. దాంతో మిల్లి ఇక వీళ్ళేం చేయలేరనుకుని బాధపడుతుంది. కీస్ తనకి కాల్ చేసి, వాళ్ళ సిస్టమ్ ని రీబూట్ చేసినా మన కోడింగ్ ఇంకా అక్కడే ఉంది, లాస్ట్ టైం గాయ నిన్ను చూడటం వల్లే నార్మల్ మనిషిలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు, సో ఈసారి కూడా నువ్వు ఏదైనా ప్రయత్నిస్తే అతను మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో గాయ పనిచేస్తున్న బ్యాంక్ ని రాబరీ చేయడానికి ప్లేయర్స్ వస్తారు. అది వేరే ఎవరో కాదు మిల్లి. తను గాయ ని మాత్రం తనతో పాటు తీసుకువెళ్లిపోతుంది. తను అతనికి కూలింగ్ గ్లాసెస్ ఇచ్చి వాటిని వేసుకోమనింది, కానీ అప్పటికీ గాయకేం గుర్తురాదు. అతను మిల్లీ దగ్గర, దయచేసి నన్ను వదిలేయండి, మీరొక దొంగ, మిమ్మల్ని వెతుక్కుంటూ పోలీస్ వస్తున్నారని చెప్తాడు. అది విన్న మిల్లి ఒక రాకెట్ లాంచర్ తో ఆ పోలీస్ కార్ ని షూట్ చేసి తరువాత గాయ ని కిస్ చేస్తుంది. దాంతో గాయ AI ప్రోగ్రామ్స్ డెవలప్ అయ్యి అతనికి పాత మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. అతను మిల్లీని అతని ఇంటికి
తీసుకువెళ్ళి అక్కడున్న విండోని చూపిస్తాడు. అందులో వీళ్ళు వీడియోలో చూసిన ఐలాండ్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆంట్వాన్ ఆ ఐలాండ్ ని హైడ్ చేసేటప్పుడు దాని రిఫ్లెక్షన్స్ ని ఎరేజ్ చేయడం మర్చిపోయి ఉంటాడు. వీళ్ళ విషయాన్ని కీస్ కి చెప్పాక అతను ఐలాండ్ ఎక్కడుందో కనిపెట్టిస్తాడు. ఆంట్వాన్ చాలా తెలివిగా ఆ ఐలాండ్ ని బీచ్ కి వెనక పక్క దాచున్నాడు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఆ ఐలాండ్ కి వెళ్లడం కుదరదు. అందుకని కీస్ మిల్లీ దగ్గర ఏం చెప్తాడంటే, నువ్వు గాయని తీసుకుని బీచ్ దగ్గరకు వచ్చే, ఈలోపు నేను గేమ్ ని హ్యాక్ చేసి ఐలాండ్ కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేస్తా. ఆ బ్రిడ్జ్ ని యూజ్ చేస్తే మీరు ఆ ఐలాండ్ ని చేరుకోవచ్చని చెప్తాడు. గాయ ఇంకా మిల్లీ ఈ గేమ్ లో ఉన్న ఎన్పిసి క్యారెక్టర్స్ అందరినీ పిలిచి, ఈ ప్రపంచంలో మీరు మీకు నచ్చినట్టు బ్రతకొచ్చని వాళ్ళందరినీ నార్మల్ హ్యూమన్స్ లా మార్చడానికి ప్రయత్నిస్తారు. ఫ్రీ సిటీలో ఎన్పిసి క్యారెక్టర్స్ అందరూ మిస్ అవుతున్నారని న్యూస్ లో చెప్తుంటారు. అది చూసిన ఆంట్వాన్ కి ఏమర్థం కాదు. ఇదంతా గేమ్ లో ఆటోమేటిక్ గా జరగదు కాబట్టి ఎవరో ఒకరు కావాలనే ఇదంతా చేస్తున్నారని అతను అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో వీళ్ళ కంపెనీలో పనిచేస్తున్న ఒక వర్కర్ గాయ్ ఆ వీడియో క్లిప్ తీసుకుంటున్నప్పుడు మిల్లీ పేరు చెప్పే ఆ ఫుటేజ్ ని చూపిస్తాడు. అంటే ఈ గేమ్ లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మిల్లీ ఇంకా కీసే కారణమని ఆంట్వాన్ కి తెలిసిపోతుంది. మిల్లీ ఐలాండ్ దగ్గరికి వెళ్లబోతుంది కాబట్టి తనని ఆపమని ఆంట్వాన్ మౌసర్ దగ్గర చెప్తాడు. మౌసర్ గేమ్ లో ఉన్న బిల్డింగ్స్ లేఅవుట్ లో చేంజెస్ చేసి వీళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కీస్ వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం గేమ్ లో ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేస్తాడు. అది యూజ్ చేసి వీళ్ళిద్దరూ తప్పించుకుంటారు. అప్పుడు ఆంట్వాన్ డ్యూడ్ అనే ఫ్రీ సిటీ 2 క్యారెక్టర్ ని వీళ్ళని ఎదిరించడానికి పంపిస్తాడు. సెక్యూరిటీ దాగునున్న కీస్ ని పట్టుకుని ఆంట్వాన్ దగ్గరికి తీసుకొస్తారు. ఆంట్వాన్ అతన్ని చూసి, నా ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటే నిన్నెప్పుడో కంపెనీ నుంచి గెంటేసి ఉండేవారు, పాపమని కణికరించినందుకు నాకు ద్రోహం చేసేసావు కదా అని చెప్తాడు. మా గేమ్ ని దొంగలించి నువ్వు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మాకు దక్కాల్సిన రికగ్నిషన్ కూడా దక్కలేదు, కాబట్టి ఇది నీకే అని చెప్పి ఆ బీచ్ నుంచి ఐలాండ్ కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి మిల్లీ ఇంకా గాయ కూడా బీచ్ ని చేరుకుంటారు. ఆంట్వాన్ మౌసర్ దగ్గర వెంటనే గేమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరినీ డిస్కనెక్ట్ చేసేయమని చెప్తాడు. మిల్లీ ఎరేస్ అవ్వడానికి ముందు గై దగ్గర, ఎలా అయినా నువ్వు ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేసి ఐలాండ్ ని చేరుకో అని చెప్తుంది. కీస్ ఎవరికీ తెలియకుండా ఆ గేమ్ లో జరిగేది మొత్తం పబ్లిక్ కి లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటాడు. గై ఆ ఐలాండ్ లోకి వెళ్లాలనుకున్నప్పుడు మధ్యలో డ్యూడ్ వచ్చి అతన్ని ఆపుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ని ప్రపంచం మొత్తం చూస్తారు. అప్పుడు అక్కడికి బడ్డీ వచ్చి గై దగ్గర, డ్యూడ్ చూడడానికి అచ్చం నీలానే ఉన్నాడు కానీ నీకన్నా కొంచెం పవర్ఫుల్ గా ఉన్నాడని చెప్తాడు. డ్యూడ్ బడ్డీని కూడా కొడతాడు. గాయ్ బాగా దెబ్బలు కాస్తుంటాడు కానీ బయట ఉన్న వాళ్ళు అతనికి హెల్ప్ చేయలేకపోతారు. అప్పుడు ఆంట్వాన్ డ్యూడ్ స్పెషల్ పవర్ అయిన డెత్ బ్లో ని యాక్టివేట్ చేయమని చెప్తాడు. డ్యూడ్ గాయ్ ని దాంతో పంచేయాలనుకున్నప్పుడు గాయ్ కింద పడున్న అతని గ్లాసెస్ తీసి వేసుకుని కెప్టెన్ అమెరికా షీల్డ్ తో ఆ బ్లో ని బ్లాక్ చేస్తాడు. ఆ తరువాత హల్క్ చెయ్యని యూస్ చేసి అతన్ని పంచేశాడు. గాయ్ అతనికి తగిలిన గాయాలని ఒక హెల్త్ ప్యాక్ తో హీల్ చేసుకుని స్టార్ వార్స్ లైట్ సేబర్ ని యూస్ చేసి డ్యూడ్ తో ఫైట్ చేస్తాడు. కానీ డ్యూడ్ కి లైట్ సేబర్ వల్ల ఏం కాదు కాబట్టి అతను వెపన్స్ ని మార్చి మార్చి అతనితో ఫైట్ చేస్తాడు. ఆఖరికి గై ఒక పోర్టల్ గన్ ని యూస్ చేసేటప్పుడు డ్యూడ్ అందులో నుంచి వచ్చి అతన్ని పట్టుకుంటాడు. డ్యూడ్ గై ని చంపేస్తాడన్న టైం కి గై అతని కూలింగ్ గ్లాస్ ని డ్యూడ్ కి వేసేస్తాడు. దాంతో డ్యూడ్ ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తూ ఫైట్ ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతాడు. ఇక గై ని ఆపడానికి ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి గై ఇంకా బడ్డీ ఆ బ్రిడ్జ్ ని యూస్ చేసి ఐలాండ్ కి వెళ్తుంటారు. అది చూసిన ఆంట్వాన్ ఈ గేమ్ లో ఉన్న కోడింగ్స్ ని డిలీట్ చేయడం కోసం సర్వర్ రూమ్ కి వెళ్తాడు. అతనికి ఏ సర్వర్ ని డామేజ్ చేయాలో తెలియక మౌసర్ దగ్గర అడిగినప్పుడు, మీరు ఇదంతా చేయాలనుకుంటున్నారంటే నిజంగానే మీరు వాళ్ళ కోడ్ ని దొంగలించుంటారు కదా, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయనని చెప్తాడు. కాబట్టి ఆంట్వాన్ అక్కడున్న సర్వర్స్ అన్నిటినీ ర్యాండమ్ గా ఒక్కొక్కటిగా డిలీట్ చేస్తుంటాడు. అందువల్ల ఫ్రీ సిటీ మొత్తం కొంచెం కొంచెంగా ఎరేజ్ అయిపోతుంది. గాయ్ ఇంకా బడ్డీ వెళ్తున్న బ్రిడ్జ్ మధ్య ఒక పెద్ద హోల్ క్రియేట్ అయిపోతుంది. అప్పుడు బడ్డీ గాయ్ దగ్గర, నువ్వు నా గురించి ఆలోచించకు, ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఈ రోజే నేను ఒక ఎన్పిసిలా కాకుండా నా కోసం బ్రతికాను అని చెప్తాడు. ఆ బ్రిడ్జ్ తో పాటు బడ్డీ కూడా ఎరేజ్ అయిపోతాడు. గాయ్ ఎలాగో కష్టపడి ఆ ఐలాండ్ ని చేరుకుంటాడు. ఇదంతా లైవ్ స్ట్రీమింగ్ అవ్వడం వల్ల ఈ గేమ్ గురించిన నిజం ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. గేమ్ లో ఉన్న ఎన్పిసి క్యారెక్టర్స్ కూడా ఇక వాళ్ళ ప్రపంచానికి ఏం కాదని సంతోషపడతారు. ఆంట్వాన్ ఆ రూమ్ లో ఉన్న ఆఖరి సర్వర్ ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నప్పుడు అక్కడికి మిల్లి వస్తుంది. తనని చూసిన ఆంట్వాన్, ఈ గేమ్ ఇప్పుడు నీకు సొంతమైపోయింది కదా, కానీ ఈ ఆఖరి సర్వర్ ని డిస్ట్రాయ్ చేస్తే అందులో ఉన్న గాయ్ కూడా అంతరించిపోతాడు. అది విన్న తను, నువ్వు అలా చేయకు, ఫ్రీ సిటీ గేమ్ ఓనర్షిప్ ని నీకే ఇచ్చేస్తామని చెప్తుంది. ఆంట్వాన్ కూడా ఆ డీల్ కి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే న్యూస్ లో ఫ్రీ సిటీ గేమ్ సరిగ్గా సేల్స్ అవ్వట్లేదని, దాని వల్ల సునామీ కంపెనీ బాగా లాస్ లో వెళ్తుందని చెప్తుంటారు. కీస్, మిల్లీ ఇంకా మౌసర్ వీళ్ళు ముగ్గురు ఫ్రీ సిటీ గేమ్ ని ఫ్రీ లైఫ్ అని మార్చి
ఇందులో ఉన్న ఎన్పీసీ క్యారెక్టర్స్ ఇంకా క్రియేటర్స్ వాళ్ళ డిసిషన్స్ ని వాళ్ళే తీసుకునేటట్టు క్రియేట్ చేస్తారు. కీస్ మిల్లీని తనతో కాఫీ తాగడానికి పిలుస్తాడు. దానికి మిల్లీ నేను కొంచెంసేపు గేమ్ ఆడాక వస్తానని చెప్తుంది. గేమ్ లో మిల్లీ గైతో మాట్లాడుతుంటుంది. అప్పుడు గై మిల్లీ దగ్గర, నిన్ను ప్రేమిస్తున్నానంటే నన్ను ఎవరో అలా ప్రోగ్రామ్ చేస్తున్నారు, నిన్ను లవ్ చేయట్లేదు, నేను ఒక లవ్ లెటర్ మాత్రమే, ఈ లెటర్ ని రాసిన వాడు ఈ గేమ్ ప్రోగ్రామర్ అని చెప్తాడు. అప్పుడు మిల్లీకి డౌట్ వచ్చి ఇంతకు ముందు కీస్ తనకి పంపించిన ఒక వీడియోని ప్లే చేస్తుంది. అందులో అతను గై అతని డ్రీమ్ గర్ల్ కోసం జీవితాంతం ఎదురు చూస్తుంటాడు. అతని క్యారెక్టర్ రియలిస్టిక్ గా ఉండడం కోసం నా డ్రీమ్ గర్ల్ ని అతని డ్రీమ్ గర్ల్ గా ప్రోగ్రామ్ చేశాను. తనకి బబుల్ గమ్ ఐస్ క్రీమ్ అన్నా స్వింగ్ చేయడం అన్నా చాలా ఇష్టం. అలాగే ఎప్పుడూ తన ఫేవరెట్ సాంగ్ ని పాడుతూ ఉంటుంది. ఇలా అతను మిల్లీని ప్రేమించే విషయం ఆ వీడియోలో చెప్పుంటాడు. తన గురించి అతను ఇన్ని విషయాలు తెలుసుకుని ఉండడం చూసి మిల్లీ ఇంప్రెస్ అవుతుంది. తను వెంటనే కీస్ ని వెతుక్కుంటూ కాఫీ షాప్ దగ్గరికి వెళ్లి అతన్ని చూడగానే పరిగెట్టి వెళ్లి హక్ చేసుకుంటుంది. గేమ్ లో డ్యూడ్ ఇంకా గై బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. అప్పుడు అక్కడికి బడ్డీ కూడా వస్తాడు. గై బడ్డీని చూడగానే చాలా సంతోషపడతాడు. బడ్డీకి ఏమై ఉండదు. బడ్డీ ఇతని దగ్గర ఇకపై మనం ఏం చేయబోతున్నామని అడిగినప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళాం, మనకేం నచ్చుతుందో అదే చేయబోతున్నామని గై చెప్తాడు. ఇలా రెండు వరల్డ్స్ కి ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చి ఈ మూవీని ఎండ్ చేస్తారు.